ఆషాఢ మాసంలో ప్రత్యక్ష నారాయణుడు అంటే సూర్యభగవానుడు తన మార్గాన్ని ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కులోకి మార్చుకుంటాడు. ఈ పండుగ దాదాపు నయనం ప్రారంభం అయిన తర్వాత మొదటి పండుగ. విష్ణుమూర్తి తన పనులకు కొద్దిగా విశ్రాంతినిస్తూ శ్రేయనిస్తాడు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శేషువు పైన శయనించడానికి ప్రారంభించిన రోజు, అందుకనే ఈ రోజును తొలి ఏకాదశి అని, శయనైక ఏకాదశి అని పిలుస్తారు పురాణాలు చెబుతున్నాయి. ఆదిశేషువుపై యోగ నిద్రకు ఉపక్రమించడం వలన శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. అందువలన దశమి నాటి నుంచి ముక్కోటి దేవతలు ఆయన్ని అర్చిస్తారు. ఈ ఏకాదశిని పద్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ ఏకాదశి ప్రజల్లో ఉండే చైతన్యానికి ప్రతీక. యోగ నిద్ర అంటే భూమిపై రాత్రి సమయాలు పెరుగుతున్నాయి అని చెప్పడానికి సూచన. అంటే ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతున్నాయన్నమాట. వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీన్ని తొలి ఏకాదశి అని లౌకికంగా చెబుతారు పండితులు. ఏకాదశి అంటే 11, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11. వీటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకొచ్చి వాటినన్నిటినీ ఒకటిగా చేసి అప్పుడు దేవుడికి నివేదన చేయాలి. దీనివల్ల మనిషికి సహజంగా అలవడే బద్ధకం దూరం అవుతుంది, రోగాలు దరిచేరకుండా ఉంటాయి, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం. విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళడాన్ని పెద్దలు చెప్పగానే నిజంగానే దేవుడు నిద్రపోతాడా అని ఒక సందేహం కలుగుతుంది. విష్ణువు అంటే సర్వవ్యాప్తి అనే అర్థం. అంటే విష్ణువు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అని అర్థం అన్నమాట. ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈరోజు నుంచి దక్షిణ దిక్కుకు వాలుతాడు. అంటే ఈరోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు. దీనినే సాధారణ పరిభాషలో నిద్రపోవడం అని అభివర్ణిస్తారు. సాక్షాత్ భగవంతుడే నిద్రిస్తుంటే ఈ పూజలు ఎవరికి చేయాలి అనుకోవచ్చు. ఈ నెలలో ప్రకృతిలో పర్యావరణంలో మార్పులు వస్తాయి, తద్వారా మన శరీరానికి జఠత్వం వచ్చి అనేక రోగాలు చుట్టుముడతాయి. ఉపవాసం వల్ల జీర్ణకోశం, పరిశుద్ధ దేహం, నూతన ఉత్తేజం సంతరించుకుంటుంది, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుంది. అంతేకాక కష్ట పరిస్థితుల్లోనూ భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసం ఈ కఠిన ఉపవాసాలు, ఆచారాలు ఏర్పడ్డాయి. అందువలన క్రామ క్రోధాదులను విశ్రయించగలుగుతారు, ఆహార విషయంలో కొద్ది నిషేధాజ్ఞలు పాటిస్తారు. అలాంటి ఏకాదశి నాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది.